గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసన్ రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే. సార్, రాజేష్ గారు, పిఠాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీ మూకలను పంపిస్తోంది, పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌడీల్ని పంపించి గందరగోళం చేయడానికి ప్లాన్ చేశారు, భారీ కుట్ర ఇది ఉందని చెప్పి ఆరోపణలు చేశారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఎలా జరగబోతుంది కౌంటింగ్ రోజు? మనం పాకిస్తాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని సైనిక కుట్రతో కూల్చేసిన వార్తలు వింటాం. ఇట్లాంటి ప్రయత్నాలు చాలా దేశాల్లో విన్నాం మనం. కానీ మన 76 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో సార్వత్రిక ఎన్నికల ద్వారా శాంతియుతంగానే మనకి ఇప్పటిదాకా అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. 100 కోట్లు పైకి పడ్డ జనాభా ఇంత శాంతియుతంగా, ఇంత పెద్ద దేశం, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఆ అధికార మార్పిడికి ఎట్లా సాధ్యం చేసుకుంటున్నారని చెప్పని ప్రపంచ దేశాలు చాలా సందర్భాల్లో భారతదేశం వంక ఆసక్తిగా గమనించాయి. అంటే మన ఎన్నికల వ్యవస్థలో చాలా లోపాలు ఉంటే ఉండవచ్చు, డబ్బు ప్రభావం, కులం ప్రభావం, ప్రాంతం ప్రభావం, భాష ప్రభావం, ఇట్లా ఎమోషనల్ ఇష్యూస్ని లేదు, ఓటరు తన ఓటును అమ్ముకోవటం ఇట్లాంటివి జరిగితే జరుగుండి ఉండవచ్చు. కానీ ఒక సర్టెన్ స్టేజ్ వరకు హింస నడిచింది. ఇప్పటివరకు బూత్ క్యాప్చరింగు, దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయటం, ఓటర్లను భయపెట్టడం, బూత్లో ఏజెంట్లుగా కూర్చోనివ్వకుండా దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డ తీరు, ఇవన్నీ కొన్ని కొన్ని సెలెక్టివ్ పాకెట్స్లో జరిగినాయి. అంతేగాని ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ, అంటే మన దేశం మొత్తం మీద కానీ, మొత్తానికి మొత్తం ఎన్నికలను హైజాక్ చేసిన తీరు ఇప్పటిదాకా మనం చూడలా వినలా. మొత్తం ఎన్నికల వ్యవస్థని, ఎన్నికల ఫలితాలని బలవంతపు, అంటే బలప్రయోగంతో హైజాక్ చేసిన పరిస్థితి ఇప్పటిదాకా మనం కనివిని ఎరగల. మన రాష్ట్రంలో ముఖ్యంగా అంటే బూత్ క్యాప్చరింగులు, అలజడులు, ఘర్షణలు ఇవన్నీ మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ ఎన్నికల్లో కూడా కొన్ని కొన్ని సెలెక్టివ్ పాకెట్స్లో జరిగినాయి. కొన్ని కొన్ని చోట్ల ఘర్షణ పూరిత వాతావరణం జరిగింది, ప్రీ పోలు ఘర్షణ జరిగినాయి, పోస్ట్ పోలు ఘర్షణ జరిగినాయి, ఎన్నికల రోజు ఘర్షణ జరిగినాయి. కానీ ఓవరాల్గా అంటే 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం ప్రాతిపదికగా చూసుకుంటే ఒక రకంగా శాంతియుతంగానే ఎన్నికలు ముగిసిపోయినట్టుగానే లెక్కేసుకోవాలి. ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలకి వాళ్ళకి ఒక అంచనా ఉంది. అంటే సహజంగా వాళ్ళకు ఉండే ఇంటెలిజెన్సు, వాళ్ళకు ఉండే వ్యూహకర్తలు, వాళ్ళ సర్వే బృందాలు, వాళ్ళకి ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి ఎవరు నెగ్గబోతున్నారు, ఎవరు ఓడబోతున్నారు అనేది పార్టీలకు ఒక స్పష్టత ఉంది. బయటికి మీడియాలోకి వచ్చి ఎంత గంభీరమైన ప్రకటన చేసినా కూడా ఇంటర్నల్గా వాళ్ళకు ఉండే ఫీడ్బ్యాక్ వాళ్ళకు ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ వాళ్ళకి చాలా భారీ ఎత్తున సెట్బ్యాక్ తగలబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పటికున్న అంచనా ప్రకారం 30 సంవత్సరాలు అధికారంలో కొనసాగాలని చెప్పని ఆశించిన జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలతోటే ఆయన పాలనకు ప్రజలు ముగింపు పలికేశారు, ప్రత్యర్థిగా ఉన్న ఎన్డీఏ కూటమికి అధికారం దక్కబోతుందన్న వార్తలు వచ్చేసినాయి ఇప్పటికే. ఈ స్పష్టత ప్రభుత్వానికి కూడా ఉంది. ఆ ఉన్న నేపథ్యంలో ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు, అంటే ఇప్పటి వరకు అటువంటి ఆశలతోటి ఆశయాలతోటి ఎన్నికలను ఎదుర్కొన్న ఏ రాజకీయ పక్షమైనా ఓటమిని గౌరవప్రదంగా స్వీకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా స్వీకరిస్తే ఆయనకి గౌరవం, సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలనుకునే వాళ్ళకి సస్టైనబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, ఇప్పుడు 2019లో అప్పటి వరకు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఘన విజయం దక్కింది, చాలా స్మూత్గా అధికారం ట్రాన్స్ఫర్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఆ రోజు ఆయనకు అధికారం కట్టబెట్టింది ప్రజలే, ఒకవేళ ఇప్పుడు అధికారం దూరం చేసిన ప్రజలే, అంతిమ నిర్ణేతలు ప్రజలు. ప్రజల తీర్పుని మేము బలవంతంగా మాకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తామని చెప్పని కుట్రలు కుతంత్రాలకు దిగితే రాజ్యాంగబద్ధంగా రాజ్యాన్ని ఎదిరించి బలవంతంగా ఆ విధంగా ఫలితాలను తారుమారు చేయడం అనేది సాధ్యం కాదు. అటువంటి ప్రయత్నాలకు దిగితే ఖచ్చితంగా తాత్కాలికంగా ఘర్షణ పూరిత వాతావరణం సృష్టించగలుగుతారేమో తప్ప అంతిమంగా అటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడ్డప్పుడు ఆ వ్యక్తులు వాళ్ళ జీవితాలు బలైపోతాయి.
మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు మనకొద్దు అడ్డంగా వాదించేవాళ్ళు. అదేదో చెప్తా నేను ఇప్పుడు. ఇక్కడ వైసీపీ పార్టీ స్ట్రాటజీ ఏంటి అనేది వాళ్ళ బూత్ ఏజెంట్ల శిక్షణా శిబిరంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రసంగం తేడతలం చేస్తూ ఉంది. స్థానికంగా రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళు మనకు అవసరం లేదు, ఏ ఎక్స్టెంట్కైనా తెగించగలిగేవాళ్ళు మనకు కావాలి. అంటే ఏంటి, బూతుల్లో బలప్రయోగం చేయమనే, ఆ కౌంటింగ్ టేబుల్స్ని ఎత్తేసేయమనే, ఎత్తేస్తే ఫలితం మీకు అనుకూలంగా మారిపోద్దా, ఏమవుద్ది? అక్కడ కౌంటింగ్ సెంటర్లో ఏదో నాకు అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు అనుకో, జరిగేదేంటి? అంటే ఇంక అక్కడ కౌంటింగ్ ఆపేసేసి ఈ రెండు పక్షాల ఏజెంట్లకి ఒక గిరిగీసి కొట్లాడుకోండి, ఎవరు నెగ్గితే వాళ్ళని ఇక్కడ డిక్లేర్ చేస్తామని చెప్పని చెప్తారా? జరిగేది ఏం జరుగుద్ది? ఒక సర్టైన్ ఎక్స్టెంట్ వరకు అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు, మీ అబ్జెక్షన్స్ ఏంటో చెప్పండి అంటారు. ఓరల్గా చెప్పేది వాళ్ళు ఓరల్గా సమాధానం చెప్తారు, కన్విన్స్ కాకుంటే రాతపూర్వకంగా మీ అభ్యంతరాలు తెలియజేయండి అంటారు. ఒక ఎక్స్టెంట్ వరకు ఆ గౌరవ మర్యాద నడుస్తాయి. తెగేదాకా లాగారనుకో ఏమవుద్ది? మూడు లేయర్ల భద్రతా బలగాలు ఉంటాయి, అక్కడ ఎత్తి బయట బారదొబ్బుతారు. ప్రాసెస్ ఆగదు. ఏజెంట్లుగా పార్టీ ప్రతినిధులుగా మీరు సహకరిస్తే మీ సమక్షంలో లెక్కింపు జరుగుద్ది. మీరు సహకరించరు, అలదడి సృష్టించారు, దౌర్జన్యానికి దిగుతూ ఉన్నారు. పోలీసులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. 175 నియోజకవర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్లు ఉంటాయి. టేబుల్కి ఒక ఏజెంట్ అనుకుందాం, ఓ 14 మంది ఏజెంట్లు ఉంటారు, చీఫ్ ఏజెంట్ ఒకళ్ళు ఉంటారు, 15 మంది మొత్తం వ్యవస్థతో ఘర్షణ పడతారా? ఒక పార్లమెంటు లెక్కింపు కేంద్రంలో 105 మంది ఉంటారు. ఈ 105 మంది కలిపి పార్లమెంటు అభ్యర్థి తరపున ఇంకొక 105 మంది ఉంటారు, 210 మంది. ఎవరి నియోజకవర్గానికి వాళ్ళకే సపరేట్ బ్యారికేడింగ్ ఉంటుంది, కౌంటింగ్ టేబుల్స్ చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి, రౌడీ షేటర్లు ఎల్లు, నువ్వు రౌడీ షేటర్వి, నువ్వు పైలువాన్వి, నువ్వు 10 మంది మీద కలబడే వీరుడివి, నీకన్నా రాజ్యం పెద్దది, భద్రతా వ్యవస్థ నీకన్నా బలమైంది, ప్రజాస్వామ్యయుతంగా ఆ ప్రాసెస్కి సహకరిస్తే నీ గౌరవ మర్యాదలు నిలబడతాయి. కాదు నేనేదో సైనిక తిరుగుబాటులాగా ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేస్తా, దాడులు దౌర్జన్యాలతోటి నా పాదాక్రాంతం చేసుకుంటా అంటే ఇంకెక్కడన్నా నడుచుద్దేమో, ఈ దేశంలో నడదు, ఈ రాజ్యంలో సహించరు. సార్, ఫలితాలు వెలువడుతున్న క్రమంలో, ఆ ట్రెండ్స్ అర్థమవుతున్న సమయంలో విపరీతమైన హింస జరగబోతోంది అని చెప్పి చాలామందిలో ఒక ఆందోళన ఉంది సార్. ఎందుకంటే పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు పరిస్థితులు చూసాం. ఇక్కడ ఒకటి అవుద్ది వలి, ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉంటే ఒక రకమైన వాతావరణం ఉంటుంది, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా కింద పడ్డా పైచే మాదే చేయించుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తే, ఒక సామాన్యుడు తెనాలి ఎమ్మెల్యేకి ఏం బహుమతి ఇచ్చాడో చూసాం. తర్వాత కొంతమంది ఉంటారు, అంటే ఎట్లాంటో రఫ్ క్యారెక్టర్స్గా పేరున్న పాలిటీషియన్స్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడలో ఆయన బరుగులు ఎత్తిచ్చారు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట శాసనసభ్యుడు, ఆయన కార్యాలయం మీదకి దాడికి వెళ్ళారు, ఆయన టీడీపీ అభ్యర్థి ఇంటి మీదకి దాడికి వస్తే. వల్లభనేని వంశీ తేలపురలు గ్రామంలో ఆయన్ని పరుగులు ఎత్తించింది చూసాం. ఇది ఎప్పుడు? వీళ్ళ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుండగానే, వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉండగానే, రేపు అధికారం వాళ్ళ నుంచి చేజారిపోతుంది అని అంటే మొట్టమొదట వీళ్ళ మీద తిరగబడేది పోలీసులే. నిన్నటిదాకా మీకు సెల్యూట్ కొట్టిన పోలీసులే మీ ఈపులు బద్దలు కొడతారు రేపు. ఒక్క క్షణం పట్టదు ఆ లాయల్టీ షిఫ్ట్ అవడానికి. అందువల్ల నాయకత్వం ఎటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినా రూట్ లెవెల్లో ఉండే శ్రేణులకి ప్రాక్టికాలిటీ చాలా స్పష్టంగా అవగాహన ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ప్రాక్టికల్గా రియలైజ్ అవుతారు. వాళ్ళు దగ్గర ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వాళ్ళు వీళ్ళు జోష్లో ఉంటారు. ఆ రిఫ్ట్ వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటారు? ఎవరిని నమ్మి తెచ్చుకుంటారు? లోకల్గా ఘర్షణ పడితే పగిలేదు ఆళ్ళీపులు. జగన్మోహన్రెడ్డి గారు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వీళ్ళకి అండగా నిలబడతారా? ప్రతి సందర్భంలో ఈరోజు దాకా ఎవరికైనా అండగా నిలబడ్డారా? వాళ్ళు రేపు నిలబడరు.
ఎవరు ప్యాలెస్లో వాళ్ళు కూర్చుంటారు వాళ్ళు. నష్టపోయేది శ్రేణులు, అందుకని శ్రేణులు ఎప్పుడు ఘర్షణకు దిగరవు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే ఈ వ్యాఖ్యలతోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరన్నా కొద్దిమంది ఇప్పుడు కాకినాడలో వర్మగారు ప్రస్తావించినట్టుగా ఏదైనా బూతులకి వెళ్ళి అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తే అంతిమంగా నష్టపోయేది వాళ్లే. రేపటి రోజున ప్రభుత్వం పోయి అధికారం పోయిన తర్వాత కోర్టుల దగ్గర శనకాయలు తినేటప్పుడు ఇలా మొరాలకించే దిక్కు కూడా ఎవడున్నాడు. చూద్దాం సార్ పరిణామాలు కౌంటింగ్ రోజు ఇంకా ఎట్లా ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ అప్సాన్ గారు.